వెల్కమ్ టు ఇండియా మిస్టరీ ప్లేసెస్ పార్ట్ టూ ఈరోజు మనం లేహ్ నగరంలో ఉన్న ఐస్కాంత కొండ మరియు కేరళలో కురిసిన రక్తపోషణ గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐస్కాంతపు కొండ గురించి తెలుసుకుందాం ఇది లేహ్ కార్గిల్ హైవేపై లేహ్ నగరం నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంది సాధారణంగా మనం కొండపైకి వెళ్ళాలంటే ఎంతో కష్టపడాలి అదే ఒక కొండ మీద రోడ్డు వేసి కారులో వెళ్దామన్నా కారులో చాలా ఇంధనం ఖర్చు అవుతుంది కారు కూడా చాలా స్లోగా వెళ్తుంది కానీ కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో లేహ సమీపంలోని కొండ మాత్రం మిగతా కొండకు భిన్నంగా ప్రవర్తిస్తుంది అంటే మీరు ఈ కొండ మీద కారులో వెళ్ళాలనుకుంటే హాయిగా మీ కార్ ఇంజిన్ని న్యూట్రల్ చేసేసి మీరు స్టీరింగ్ పట్టుకుంటే చాలు ఆ ఇస్కాంతపు కొండ మీ కార్ని ట్వంటీ కిలోమీటర్స్ వేగంతో ముందుకు తీసుకొస్తుంది అలాగే కొండపై విమానాలు కూడా తక్కువ హైట్లో ఎకరం అనమాట చాలా హైట్ పెంచుకుని ఆ ప్రాంతంలో మాత్రం ముందుకు వెళ్తాయి ఎందుకంటే కొంచెం కిందకు వస్తే ఈ అయస్కాంత శక్తి ఆ విమానాలు లాక్కోవడం వల్ల అవి కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా హైట్లో ఎగురుతుంటాయి అన్నమాట అక్కడ గ్రామస్తులు ఈ అయస్కాంత కొండని స్వర్గానికి దారిలా భావిస్తారు ఎవరైనా పుణ్యం చేసుకున్న వాళ్ళే కొండను దాటి వెళ్ళగలరు పాపం చేసుకుంటే కొండ దాటి వెళ్ళలేరు అన్నది వాళ్ళ నమ్మకం అక్కడ సాధారణంగా ఐస్కాంతం ఇనుప వస్తువులు తన వైపు లాక్కుంటుంది కానీ ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ బాటిల్స్ని కనుక మీరు టెస్ట్ చేస్తే ప్లాస్టిక్ బాటిల్ కూడా ఈ కొండ తన వైపు లాక్కోవడం ట్రై చేస్తుంటుంది ఇక్కడ చాలామంది శాస్త్రాలకు అంతపట్టిన సమస్య ఏంటంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ని ఎలా తీసుకుంటుంది ఐస్ కొండ జనరల్గా ఐస్కాంతం అనేది ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుంది కదా ప్లాస్టిక్ని ఎలా ఆకర్షిస్తుంది అనేది శాస్త్రాలకు అంతపట్టలేదు దాని మీద ఇంకా రీసెర్చ్ ప్రోగ్రాం చాలా జరుగుతున్నాయి ఈ అయస్కాంతపు కొండ సముద్ర మట్టానికి పద్నాలుగు వేల అడుగులెత్తులో ఉంది ఒకవేళ మీరు ఆ ఐస్ చూడాలనుకుంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో వెళ్ళండి వర్షం కురిసేటప్పుడు ఆ వర్షంలో ఐస్ మొక్కలు పట్టడం ఈ మధ్యకాలంలో అయితే చేపలు కప్పలు పట్టడం మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వర్షం వీటిని అన్నిటికన్నా డిఫరెంట్ ఎందుకంటే ఈ వర్షంలో కురిసింది నీరు కాదు రక్తం కేరళలో నిజంగా రక్త వర్షం కురిసిందా అన్నది గురించి మనం మాట్లాడుకుందాం నిజమేనండి ఇవింత జరిగింది ఎక్కడో కాదు ప్రకృతి అందాలకు కొలువైన కేరళ రాష్ట్రంలో ఈ బ్లడ్ రైన్ టూ థౌజండ్ వన్ అంటే రెండు వేల ఒక్క సంవత్సరంలో జూలై ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు మధ్య తారీఖులో కురిసింది హిందూ ధర్మాల ప్రకారం రక్తపు వర్షం కురటం అంటే ఏదో వినాశం జరుగుతుందని మనం నమ్ముతాం కానీ కేరళ ప్రభుత్వం శాస్త్రవేత్తలు ప్రకృతిలో జరిగే కొన్ని వింతల మార్పుల వల్ల ఇలా జరిగిందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు అయితే ఈ వర్షం పడిన ప్రాంతం మాత్రం చాలా చోట్ల చెట్లు ఆకులు బూడిదంగా మచ్చలు అన్నమాట ఈ మచ్చలు ఎందుకు వచ్చాయని ప్రజలు అడక్క అక్కడ ఫంగస్ ఉందని ఆ ఫంగస్ వల్లే వచ్చిందని చెప్పారు ఫైనల్గా శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనలో ట్రెంట్రో పోహ్లియా అన్యులట జాతికి చెందిన నాచులాంటి పదార్థం ఉందని అందుకే చెట్టు ఆకులు బూడిద రంగులో మచ్చలు వచ్చాయని ప్రకటించారు కాకపోతే చెట్లు బెరడు కంటుకొని విస్తరించే ఈ జీవాలు ఇండియాలో ఇంతకుముందు లేవు ఇది ఓన్లీ ఆస్ట్రేలియా మాత్రమే ఉండేవి అవి ఇండియాకి ఎలా వచ్చాయి ఇండియాకి వస్తే మేఘాల్లోకి ఎలా వెళ్ళాయి అసలు మేఘాలో చెందుకు పడినాయి అసలు మేఘాలో ఉన్న వర్షపు నీటికి ఎలా చేరినాయి అన్నది నిజంగా విచిత్రమే అసలు కేరళలో ఈ కొన్ని ప్రాంతాల్లోనే రక్తపోర్షం ఎందుకు పడుతుంది పడితే పడింది అసలు పడినాక ఆ చెట్లు ఆకులు ఎందుకు బూడిద రంగులో మారిపోతున్నాయి అన్యులటా జాతికి చెందిన ఈ నాచు ఇండియాలోకి ఎలా వచ్చింది ఇది ఓన్లీ ఆస్ట్రేలియాలో ఉండేది ఇండియాలోకి ఎలా వచ్చింది అది మేఘాలో ఎలా చేరింది దీని మీద ఇంకా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు తొందరలోనే మనకు మూడు డీటెయిల్స్ తెలుస్తాయి ఇండియా రహస్య ప్రదేశాలు పార్ట్ త్రీలో అస్సాంలోని ఒక చిన్న గ్రామంలో వందల పక్షులు చెట్లు గుద్దుకుని కరణ స్తంభాలు గుర్తు చచ్చిపోతుంటాయి ఎందుకు చచ్చిపోతున్నాయి టూమాస్ బీచ్ ఇది చాలా భయంకరమైన బీచ్ ఇది గుజరాత్లోని సూరత్ దగ్గరలో ఉంది ఈ బీచ్లో రాత్రిపూట ఏం జరుగుతుంది పగటి పూట కూడా మనం వెళ్తే మన చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఎందుకుంటుంది మనం తర్వాత వీడియోలో చూద్దాం